పోరా కుక్క బా ఇంత కాలానికి ఒకని డైరెక్ట్ గా తిట్టగలిగా పోరా కుక్క ఆపండి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆపండి ఈ ప్రీ వెడ్డింగ్ ఏంటి బాలింతరాల్లాగా వచ్చావు నువ్వు ఇదంతా కట్టుకొని కుక్కగడ దమ్మంటి దెచ్చరలు ఎందుకు ఎందుకు ఆపాలి బై కమ్ హియర్ లైట్ లోకి రా కుక్క కాదండి అదుందా అండి అదుందా ఆ ఏంటి ఏంటి అది అంటే స్తంభం గాని లేకపోతే గోడ గాని ఉందా చిచి అంటే ఈ హోటల్ పేరు పార్క్ హయత్ అయితే ను పార్క్ అనుకుంటున్నావా ఇది కాదు ఇక్కడ గోడల స్తంభాలు లేవు ను కాళీ చేసి బయలుదేరు నేను ఎవర్నో తెలుసా ను కుక్కవి నేను కుక్కని పోరా కుక్క అలా అనకండి ఇంతకి ఆయన ఏరి ఎవరైనా సప్తగిరి గారా నీకు అన్యాయం చేసిందినా ఆయన కాదు మరి ఆయన ఎవరో తెలుసా బీమ్స్ గారు ఆయన కూడా కాదు నాకు డౌట్ ఉంది ఎవరో తెలుసా ఆయన బ్రహ్మాజీ గారు అలియాస్ మా మామయ్య గారు బ్రహ్మాజీ చూసిందే మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కగలు ఆపండి 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 ఆయన మా ఆయన కాదు ఆపే ఆపే మా మామయ్య ఆయన కాదు ఆగు ఈ పిచ్చి కుక్కకి ఎలాగో తెలియలేదు మీకైనా లేదా మామయ్య గారికి ఆ పాట ఏంటి అసలు ఓకే చెప్పు ఇంతకి మా ఆయన ఎవరో తెలుసా ఇంకెవరు ఆయన మావయ్య గారు అన్నావుగా అంటే సంజయ్ గారు మా ఆయనే అంటే ఈ సినిమాలో స్టోరీ కన్నా ముందు నీతో పెళ్లి yes, నాతోనే అవునా నిన్ను పెళ్లి చేసుకున్నాడా నన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇప్పుడు వేరే అమ్మాయి తగులుకుంటున్నాడు అలా మాట్లాడకూడదు కుక్క అయినా డీసెంట్ భాషలో నువ్వు మాట్లాడు yes. ఇప్పుడు నీకు ఏం కావాలో చెప్పు నా పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో నా విడాకులు కూడా అంతే గ్రాండ్ గా జరగాలి నీ పెళ్లి అంత గ్రాండ్ గా జరగడం వల్లే విడాకులు జరుగుతున్నాయని నీకు అర్థమవుతుందా అది కాదు మరేంటి ఆయన వచ్చి నాకు ప్రపోజ్ చేయాలి ఎవరు ఆయన మా ఆయన సంజయ్ గారు అదంతా అయిపోయిందిగా మీకు విడాకులు కదా ఖచ్చితంగా కావాలి ఎందుకు విడాకులు ఎంత గ్రాండ్ గా ఉండాలంటే నేను చాలా హ్యాపీగా ఉండాలి నా విడాకులు అంత బాగా జరిగినందుకు విడాకులు ఇపిస్తాను కానీ ఇప్పుడు ప్రపోజల్ కావాలి నీకు yes. సంజయ్ సంజయ్ ఒక్కసారి ఒక్కసారి వచ్చి ప్రపోజ్ చేయి బా నిజంగా ఎంత ముద్దుగా పిలిచిందండి కుక్క అయినా సరే చెప్పొద్దు దొంగ ఆ ఇప్పుడు ఏంటి మ్యూజిక్ ప్రపోజ్ అంట సంజయ్ అయినా సంజయ్ నువ్వు ఈ ఆ కుక్క కన్నా ముందు ఈ కుక్క ఎన్ని కుక్కలు అసలు బయట చెప్పకూడదు ఓకే ప్రపోజల్ అంటే చేస్తా ఆయన నాతో ఉన్నా గానీ ఎప్పుడు ప్రణవితోనే ఫోన్ లో కొరుకుతా కొరుకుతా అని తెగ మాట్లాడేవాడు పక్కనున్న నన్ను మాత్రం వదిలేసేవాడు అది నీతో ఉండి అది అలవాటు అయింది నువ్వు కొరికి 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 కొరుకుతా కొరుకుతా అంటున్నాడు సంజయ్ నాకు కొద్దిగా ప్రపోజ్ ప్లీజ్ కొద్దిగా ప్రపోజ్ కొద్దిగా yes ఓకే ఐ లవ్ యు నువ్వు కూడా ఐ లవ్ యు ఐ బౌబౌ యు టు థాంక్యూ ఇది చాలా ఇంగ ఎలాగో ప్రపోజ్ సీన్ అయింది కదా ఒక మంచి డ్యూయెట్ సాంగ్ ఏంటిది అసలు ఒకదాంత కిరాణా కొట్టుకొచ్చి కందిపప్పు తర్వాత పెసరపప్పు కావాలన్నట్టు అది కాదండి పెళ్లికి ముందు ఎలాగో డ్యూయెట్ సాంగ్స్ ఉన్నాయి కదా ఓకే ఆ సాంగ్ అంటే ఒకసారి ప్లే చేస్తే ఒకసారి డ్యూయెట్ వేసుకుంటాడంట ప్లీజ్ మాకు డిస్టర్బెన్స్ మైకులు పట్టుకోరా దీనికి పనికి వస్తున్నాను నేను సాంగ్ వేయండి కొంచెం ముందుకెళ్ళవా జీవితంలో సాంగ్ లో కూడా చిచ్చి అక్కడ ముందుకు కాదు మిమ్మల్ని ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటే ఏమిటో అనుకున్నాను కానీ అది ఈ రోజు మాత్రం నిజం అనిపిస్తుంది నాకు సరే ఒక్కసారి ఒక కిస్ ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పండి అది మీకు మీకు మధ్యలో ఫ్యామిలీ మ్యాటర్ నేను ఇందులో ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్
సరే అదేదో ఇచ్చేసుకుని తొందరగా వెళ్ళండి. సరే ఏదో మ్యాంగో ఫ్రూటీ తాగ. సంజయ్ ప్లీజ్ సంజయ్, నేను ఘోరాలని చూడలేకపోతున్నాను, ప్లీజ్ వెళ్ళిపోండి. సరే ఎలాగో వెళ్తున్నారు కదా మరి. ఏంటి మరి, ఇక ముద్దు కూడా ఇచ్చారు మరి. సంజయ్ నువ్వు తొందరగా దిగు, తొందరగా దిగి వెళ్ళిపో. సరే జాగ్రత్త సంజు బేబీ. సంజు బేబీ ఇంకా అయ్యిందిగా. అయ్యింది ఇక నీకు విడాకులే, విడాకులే. సంజు చిన్నోడు అడుగుతున్నాడు. చిన్నోడా? అంటే మీకు పిల్లలు కూడా ఉన్నారా? పిల్లలు కూడా ఉన్నారండి. ఓ మై గాడ్, నేను అడిగినట్టు చెప్పు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ కుక్క వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు మాత్రం మంచి బీట్ బాక్సింగ్తో ఎంటర్టైన్ చేయడానికి నీరజ్ స్టేజ్ మీద వచ్చేస్తున్నాడు. లెట్స్ ఇన్వైట్ నీరజ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నీరజ్ విత్ హిజ్ బీట్ బాక్సింగ్. నీరజ్ వేరెవర్ యు ఆర్ దయచేసి వేదిక మీదకి రండి.